రాజకీయ కుట్ర అయితే ఒక ఈ రాష్ట్రంలో చేయాలి కదా ఈ రాష్ట్రంలో చేయాలి కదా ఇలా అనేక రాష్ట్రాల నాయకులు ఇన్వాల్వ్ అయినారు కదా కేరళ వాళ్ళు ఇన్వాల్వ్ అయినరు తమిళనాడు ఇన్వాల్వ్ అయినరు నీకు తెలంగాణ వాళ్ళు ఇన్వాల్వ్ అయినరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినరు మరి జగన్మోహన్ రెడ్డి అయితే మంచి వాళ్ళు దోస్తే కదా ఇప్పటికి కూడా ఆప్ ఇన్వాల్వ్ అయింది పంజాబ్ ఇన్వాల్వ్ అయింది దేశ రాజధానిలో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్ ఒక ఆరేడు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఆరేడు రాష్ట్రాల వ్యాపార వర్గాలు ఒక్కొక్కరు టర్న్ ఓవర్ చెప్తారు పరిచయం అవుతారు అరవిందో ఫార్మా 50,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఇలా ఇన్వాల్వ్ అయింది మీరు అన్నది నిజమే అయితే ఒక్కరే ఇన్వాల్వ్ కాదు కదా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఆడలేక మధ్యలో కూడా అన్నట్టుగా ఇవాళ మీరు తప్పించుకోలేదు నేను రెండో మార్గం చెప్తాను ఒక నిజంగానే రాజకీయ పరమైన వేధింపులు అయితే ఇవాళకి కూడా మీకు మన కోర్టుల మీద మన చట్టాల మీద ఎంత గౌరవం ఉందో మీకు తెలుసు కోర్టు ప్రూవ్ చేసుకోవాలి కదా ఈడీ పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఎవరి మీద పెట్టబడే వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి నిర్దోషులని చట్టం అది అందువల్ల నిజంగానే ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నాడండి అసెంబ్లీ సాక్షి అన్న మాట ఏంటి నా ప్రభుత్వం ధర్మంగా నడిచే ప్రభుత్వం తప్పు చేస్తే నా బిడ్డను కూడా క్షమించను నా కొడుకును కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పిండు ఎవరైతే తప్పు చేసిండో శిక్షకు రెడీ సిద్ధంగా ఉండాలని కూడా చెప్పిండు మరి ఎందుకు భయపడుతున్నారు చెప్పండి మీరు తప్పే చేయనప్పుడు ఇది రాజకీయపరమైన వేధింపులు అయినప్పుడు ఏ రాజ్యాంగం మీద అయితే నువ్వు ప్రమాణం చేసేలా ముఖ్యమంత్రి అయినావో ప్రభుత్వం నడుపుతున్నావో మరి ఆ రాజ్యాంగాన్ని అపవాస్యం చేస్తావా ఆ చట్టాలను అపవాస్యం చేస్తావా చెప్పండి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు స్పష్టంగా అర్థమైంది ఇవాళ ఇక్కడ సరిపోదన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో సంపాదన సరిపోదన్నట్టుగా మీకు తెలిసేలా ఈ కుటుంబ పరిపాలన ఎట్లా కొనసాగుతుందో ఇవాళ ఢిల్లీ దాకా దేశవ్యాప్తంగా కూడా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇక తెలంగాణ సరిపోయింది ఇక దేశాన్ని మొత్తం కబ్జా పెట్టుకొని ఈ పని చేయాలన్నట్టుగా అంటున్నారు జనం ఇక్కడ ముమ్మాటికి నేను ఒకటే మాట చెప్తాను ఎక్కడ కూడా రాజకీయ పరంగా వేధింపులకు పాల్పడితే చరిత్రలో ఏది నిలవలే ఏది నిలవలే అందుకని 100% తప్పు చేసిందా లేదా అనేది ఆ ఏజెన్సీస్ బయట తీస్తాయి ఇలా రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో ఏజెన్సీస్ అట్లంటే మొత్తం కేసీఆర్ అడుగులు మడుగులుతాయని చెప్పినప్పుడు కూడా మనం ఫాలో కావాల్సిందే కదా ఆ ఎంక్వైరీ కమిటీస్కి అంటే నీ కొని వాళ్ళ కొని మన నువ్వేందుకు పెడుతున్నావు ఎవరు వీళ్ళు అతిథులు కాదు చట్టం ముందు అందరూ సమానులే వాళ్ళు ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా మీకు తెలిసి ఇందిరాగాంధీ గారు కూడా పోయిండ్రు అమిత్ షా గారు కూడా జైలుకు పోయిండ్రు గుర్తుపెట్టుకోండి ఇవాళ నేను ఒక్కటే చట్టం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలంటే ఎవిడెన్సెస్ లేకుండా అరెస్ట్ చేసే ఆస్కారం లేదు 100% ఎవిడెన్సెస్ ఉన్నాయి దాన్ని తప్ప ఒప్ప వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది అక్యూజ్డ్ పార్టీ వాళ్ళు కాబట్టి కవిత గారు కాబట్టి ఎట్టి పరిస్థితి తప్పించుకోలేదు చట్టం ముందు అందరు సమానులే తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి ఉంది తప్పించుకోజాల ఓకేనా అయితే కదా ఇప్పుడు మీరు 100% కరెక్ట్ అంటే ఒక్కొక్కసారి ఏమైందంటే ఇక్కడున్న సర్కార్ మీకు తెలుసు కేసీఆర్ గారి సర్కార్ ఎట్లుంటుందో మొన్న మీరు అసెంబ్లీలో చూసింది 24/7 ఇవ్వట్లేదు అని చెప్పి నేను అడిగిన ఎవడా మీకు చెప్పింది అన్నాడు నిజంగా 24/7 పవర్ ఇస్తుందని మీరు చెప్పండి 100 అక్కర్లేదు ఈ ప్రభుత్వం ఎట్లా బుకాయిస్తుందని చెప్తున్నా ఇచ్చిందా 24/7 ఈ డబుల్ బెడ్రూమ్ కట్టలేదన్నా ఎట్లా బుకాయించిన చూసింది మేము అంటే అబద్ధాన్ని కూడా సక్సెస్ఫుల్గా కన్వీనియంట్గా ప్రజలకు చెప్పగలిగిన నైపుణ్యం ఉంటుంది వాళ్ళు గుర్తుపెట్టుకోండి అందువల్ల ఇక్కడ కూడా తప్పును మళ్ళీ ఒప్పుగా మెప్పించేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు చూసిందా మీరు తెలంగాణ ప్రజలు రియాక్ట్ అవ్వాలి తెలంగాణ ప్రజలు కాపాడు ఏం కాపాడుతారు చెప్పండి తెలంగాణ ప్రజలకి గిదే పైన
మీరు మంచిగా దోసుకోండి, దాచుకోండి, మీ కుటుంబ పరిపాలన కొనసాగించుకోండి. మీకు ఏమైనా కష్టం వచ్చినప్పుడు మేము 4 కోట్ల మంది ప్రజానీకం మా ఆత్మను ఆవిష్కరించి మీకు అండగా ఉంటామని చెప్పింది, గ్యారంటీ ఇచ్చిండ. అందుకని ఆచితూచి అడిగేస్తున్నాడు. ఈడీ కానీ సిబిఐ కానీ మనం ఏమైనా చేస్తే ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆచితూచి అడగాలని చెప్పి సమగ్రమైన విచారణ జరుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, 10-10 గంటలు, 5-5 గంటలు ఇవన్నీ సమాచారం ఎందుకు తెస్తున్నారు. ఇవాళ మీరు చూసిండ్రు, ఒక ఆయన నిన్న నేను బినామీ అంటాడు కవిత గారికి, ఇవాళ మళ్ళీ కోట్లు ఎత్తాడు నేను బినామీగా అంటాడు. వారు ముందుకు రావడానికి కూడా అంగీకరిస్తలేడు. ముందుకొచ్చి పని చెప్పాలంటే మేము మా ప్రాణం ముప్పుందంటారు. అంటే ఎంత అంటే ఎంత భయపెట్టించున్నారు. ఇంకోటి కూడా ఇవాళ మీరు చూస్తున్నా, ఇవాళ ఎందుకు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరు? వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇవాళ లిక్కర్ కేసులో పోతాడు ఢిల్లీకి. ముందు ఉండడా ఉండడా కాదు, పోతాడు ఆయన అమ్మడి. తెలంగాణ ప్రజల చేత కట్టబడ్డ పనుల డబ్బులు తీసుకుంటున్నటువంటి అడ్వకేట్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోదు, మరి పోతున్నాడు. అసలు మంత్రులకు లిక్కర్ స్కామ్కి ఏం సంబంధం? అడిషనల్ అడ్వకేట్ జనరల్కు లిక్కర్ స్కామ్కి ఏం సంబంధం? మీరు చెప్పండి, ఎందుకు పోతారు? నిజంగానే కేసు ఆమెది, తప్పు చేసిందా లేదా ఆమె అడుగుతారు. నీకు పెద్ద ఇంత పెద్ద ప్రభుత్వం నువ్వు నడుపుతున్నావు, నీకు పెద్ద సుప్రీంకోర్టులో జడ్జి చేసిన మీద అందరికి పరిచయమేనే, నువ్వు దేనినైనా చేయించుకోగలిగే నైపుణ్యం ఉన్నోడేనా, ఎందుకు చెప్పు? నువ్వెందుకు అవార్డు చేయించలేకపోతున్నావు? మరి ఇంట్రాగేషన్ అవార్డు చేయించాలి కదా, నీకైనా పలుకుబడి ఉంటాయి తప్పైతే. నీ తప్పు అది మంచిది కాదు. ప్రజలు ఇంకా వీళ్ళు ఎడ్డోళ్ళు అని అనుకుంటే వాళ్ళు అమాయకత్వం. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ప్రజలకు సీక్రెట్గా పోయి అడిగి చెప్తారు ఏం దాని జరిగింది అంటే, ఇంకేముంటుంది బిడ్డ, ఇక్కడ సరిపోయినట్టు అక్కడ దాకా పోయిండ్రు, అయినా అది మంచి పని ఆ బిడ్డ, మహిళలు చేసే పని బిడ్డ అంటారు. ఈ మహిళలకి లిక్కర్ స్కామ్లో ఉంటారా బిడ్డకి? ఇది గిదే బిజినెస్ దొరికిందా బిడ్డ? జనరల్గా మహిళలకు ఈ తాగుడు అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే తాగింటికి వచ్చిన భర్త ఎంత విస్తృతంగా ఒక్కోసారి ప్రవర్తిస్తారో మనం చూస్తాం కాబట్టి, తాగిన భర్త ఇట్లా బాధ్యత మర్చిపోతారో మనం చూస్తాం కాబట్టి, తాగిన భర్తలు ఆరోగ్యకరమైన చచ్చిపోయినప్పుడు ఆ దుఃఖాన్ని అంతా ఎట్లా బాధ్యత భరిస్తారో చూస్తారు కాబట్టి. నాకు తెలిసి ఏ స్త్రీ కూడా, 99% స్త్రీలు ఎక్కడ కూడా ఈ లిక్కర్ తాగడం అంటే ఇష్టం ఉండదు. మరి గా వ్యాపారంకి సంబంధం ఉండొచ్చు అండి వీళ్ళకి, అడిగేటోళ్ళకి కానీ. బ్యాడ్ థింగ్ ఇది, టూ బ్యాడ్ అన్నట్టుగా పరాకాష్ట ఇది. లేవా, బిజినెస్ చేసుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి అన్నారు. బిజినెస్ చేసుకోవాలి, చేసుకో. ఓ ఫార్మా కంపెనీ పెట్టుకో, ఓ కాంట్రాక్ట్ కంపెనీ పెట్టుకో, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుకో. కానీ లిక్కర్ వ్యాపారం చేస్తా, ఈజీ మనీ, తొందరగా చేసుకోవచ్చు అనుకున్నారు. మేము ఇంత పెద్ద స్థానాల్లో ఉన్నాం, మమ్మల్ని అడిగేవాడు, మమ్మల్ని చూసేవాడు, పోషమ్మ అని వంట చూసినా, పొట్టొనెత్తి పొడగొడు కొడితే, పొడగొని ఎత్తి పోషమ్మ కొడుతుంది. ఇవాళ అట్లాంటి మా మీద ఆరోపణ చేసిండు. మా మీద ఆరోపణ చేసినప్పుడు ఎవడో దాడలేకపోయి దానే ఒక పేపర్ ఇస్తే పక్కన చేసి నేను విచారించినవా? వాళ్ళకి ఇంకా కనీసం సంస్కారం ఉంది, వాళ్ళు విచారిస్తున్నారు. లిక్కర్ స్కామ్ బయటకు వచ్చి 1 సంవత్సరం గడిచింది, 1 సంవత్సరకాలంగా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. కానీ మాలంటల మీద వచ్చింది మాత్రం నిమిషాల మీద చేస్తుంది, దోషులు నిలబెడుతుంది, హుజరాబాద్కి వస్తుంది, దెబ్బలు తింటివి, ఏమి లాభం ఉండే? ఇతరులు అందరు చేసినా, నువ్వు చేసినా తెలియదు, చెప్పనే చెప్పి. ఇంకా చట్టం అడ్డం పెట్టుకొని బత్తారా? ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇతర ఇష్యూస్ కానీ ఎవరు చూస్తారే? ల్యాండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది, కేంద్ర ప్రభుత్వం చూస్తా? కేంద్రం ఇన్వాల్వ్ అవుతుందా చెప్పండి? ధరలలో మీ భూమి ఉంచుకోబడ్డది, కేంద్రం ఏమైనా పని చేస్తే నడుతుందా? అందుకనే 100కి 100% ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ బిజినెసే ఒక కళంకం, ఒక మహిళగా చేయాల్సిన పని కాదు, అసలే కాదు. దాని మీద ఇంకా మళ్ళీ ప్రభుత్వ పరంగా భూమావకాశాన్ని ఒక్కడు చేసి ఏదో గొప్ప దేశోద్ధారకులలాగా ప్రజలందరూ రియాక్ట్ కావాలని చెప్పడం మరో తప్పు. చక్కగా చట్టాన్ని సహకరించి చట్టబద్ధంగా ఎన్నికలు, వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఏంటిది? చట్టాన్ని గౌరవించే వాళ్ళు, చట్టాన్ని చేసేవాళ్ళు కదా వీళ్ళు. మీరే చట్టాన్ని గౌరవించే సామాన్యంగా గౌరవిస్తే చెప్పండి. అందువల్ల మీరు చక్కగా సహకరించి మీ నిర్దేశితాన్ని ప్రూవ్ చేసుకోండి.
ఆవిడ వంద తిట్టు నువ్వు చెప్పిందంతా తిట్టు అప్పుడు.